వీక్షకులకు మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ డిసెంబర్ 14 మంగళవారం మార్కెట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈ మార్కెట్స్ మీద మేము ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ అవన్నీ మా సుమన్ టీవీ యాజమాన్యం కానీ మాకు కానీ వ్యక్తిగతంగా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు ఇంకొకసారి ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ మీద మీరు డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిఫ్టీ వచ్చి ఇవాళ నిన్న యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇండియన్ మార్కెట్స్ కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ మైనస్లో ఉంది, కాబట్టి గ్యాప్ డౌన్ అవకాశం ఉంది. అయితే నిఫ్టీ వచ్చి ఎక్కడ చేయొచ్చు అంటే మార్నింగ్ 100 పాయింట్స్ మినిమం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం పైకి వచ్చాక 17,350 నుంచి 370 మధ్యలో సెల్లింగ్ చేసుకోవచ్చు. అరౌండ్ 350 నుంచి 400 బిట్వీన్ ఎక్కడైనా ఈ రేంజ్లో సెల్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 17,200, స్టాప్ లాస్ 17,510 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 37,000 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ డౌన్లో క్రాస్ అవుతుంది, కట్ అవుతుంది, కిందకు వస్తుంది. వచ్చాక మళ్ళీ పుల్ బ్యాక్లో 36,900 నుంచి 37,000 మధ్యలో సెల్ చేసుకోండి. 37,210 స్టాప్ లాస్ పెట్టుకోండి. 36,600 నుంచి 400 మధ్యలో టార్గెట్ ఉంది. అలాగే వాళ్ళు స్టాక్ స్పెసిఫిక్గా తీసుకుంటే వోల్టాస్ సెల్ చేసుకోవచ్చు. వోల్టాస్ వచ్చి మొన్న ఫాల్ అయిన కాడి నుంచి ర్యాలీ వచ్చింది, అది ఇప్పుడు నిన్న డౌన్ అయింది. మళ్ళీ ఇవాళ కూడా తగ్గే అవకాశం ఉంది, కాబట్టి ఇది 12,20-12,30 రేంజ్లో సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 11,80, స్టాప్ లాస్ 12,45. ఇది మీరు 1200 పుట్టు కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఏషియన్ పెయింట్ మొన్న 3,000 నుంచి నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. సో ఇది ఇవాళ ఈ ప్రెషర్కి, సెల్లింగ్ ప్రెషర్కి తగ్గే అవకాశం ఉంది. ఇది 3250 నుంచి 3240-3250 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 3240-3250 మధ్యలో టార్గెట్ వచ్చి 3150, స్టాప్ లాస్ 3280. ఇది కూడా 3250 కాల పుట్ ఆప్షన్ కానీ 3200 పుట్ ఆప్షన్ కానీ కొనుక్కోవచ్చు. అలాగే టీసీఎస్ కూడా మొన్న డౌన్ నుంచి 3,400 నుంచి నాన్ స్టాప్గా పెరిగింది, ఇప్పుడు 3650 నుంచి తగ్గింది. సో ఇవాళ కూడా మార్కెట్ డౌన్ కాబట్టి ఇది ఇక్కడ సెల్లింగ్ చేసుకోవచ్చు. 3590 నుంచి 3610 మధ్యలో ఎక్కడైనా సెల్ చేయండి. టార్గెట్ వచ్చి 3550 టార్గెట్, స్టాప్ లాస్ 3632 మెయింటైన్ చేయండి. అలాగే బాటా కూడా 1800-1850 నుంచి నాన్ స్టాప్గా పెరిగింది. నిన్న 2050 దాకా హై వచ్చింది, అక్కడి నుంచి డౌన్ అయింది, తగ్గింది. సో ఇవాళ కూడా సెల్లింగ్ ప్రెషర్ ఛాన్స్ వస్తున్నాయి, కాబట్టి ఇది 1980 నుంచి 2000 మధ్యలో సెల్ చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 2021 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టార్గెట్ వచ్చి 1945 టార్గెట్. సో ఇంకా దీనిలో కూడా బాటా 2000 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా 1950 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 36,800 కానీ 36,900 కానీ పుట్ ఆప్షన్ తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే నిఫ్టీ వచ్చి 17,400 పుట్ ఆప్షన్ తీసుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది వాళ్ళ అనాలిసిస్ అండి. ఈ దీన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే.